నా కుడివైపు, ఎడమవైపు, వెనుకవైపు కూర్చున్నటువంటి మా కమిటీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలుపుకుంటూ మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. ఇది ఫిలిం నగర్ దైవ సన్నిధానం. మీ అందరికీ తెలిసిందే ఇది ఫిలిం నగర్లో ఏబీసీ అని చెప్పి నటీనటులకు, సాంకేతిక నిపుణులకు అక్కడ దాన్ని ఏమంటారు, అక్కడ ఉంది జర్నలిస్ట్ గారు కాదు చిత్రపురికారులు, వీటన్నిటిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అప్పట్లో. ఇది వాస్తవం. నేను ఎన్నో సందర్భాల్లో చెప్పాను, ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నారని. పెద్దలందరూ కూడా చాలామంది ఇక్కడ తరలి వచ్చి ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా ఉండాలి, నటీనటులందరూ ఇక్కడే ఉండాలని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. అప్పుడు ఫిలిం నగర్ దైవ సన్నిధానం అంటే ఫిలిం నగర్లో ఎక్కడెక్కడికో దూరంగా వెళ్ళేదానికి ఇక్కడ ఇంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక దేవాలయం నిర్మించాలని పెద్దలు నిర్ణయించారు. అప్పటి నుంచి శ్రీ 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 స్వరూపానందేంద్ర మహాసరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో ఇక్కడ చైర్మన్లు అవ్వడం, కమిటీ సభ్యులు అవ్వడం జరుగుతోంది. ఈ మధ్యకాలంలో నేను ఈ పదవి స్వీకరించాను. ఇప్పుడు ముఖ్యంగా చాలా రోజుల తర్వాత మీతో మాట్లాడుతున్నాం. ఎవరికి వాళ్ళు సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం కాదు, కానీ ఈ ఫిలిం నగర్ దైవ సన్నిధానం ఉన్నటువంటి 18 మూర్తులు ఉన్నారు, బ్రాహ్మణోత్తములు 15 మంది ఉన్నారు. ఈ దేవాలయంలో వచ్చి ఎవరైనా ప్రార్థిస్తే వాళ్ళ కోరికలు తీరున్నాయి, వాళ్ళందరూ తిరిగి వచ్చి చెప్పడం జరిగింది. ఇది అద్భుతమైన దేవాలయం. వెంకటేశ్వర స్వామిని చూస్తే మీరు ఇక్కడే కూర్చోన్నారు రాంబాబు గారు, అద్భుతం, మహాద్భుతం. తిరుపతి వెంకటేశ్వర స్వామిని చూస్తే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామిని చూసినా కూడా ఆ రూపం అంతే అందంగా